హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు, ఈ వీడియోస్ ఏం బాగాలేవు, అవసరమా నీకు యూట్యూబ్ అని అంటున్నారండి. ఈ కామెంట్స్ అన్నీ కూడా నాకు యూట్యూబ్లో నుంచి రావట్లేదండి, బయట ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళైతే ఇలా అంటున్నారండి. ఇప్పుడు నా గురించి నెగిటివ్గా కమెంట్ చేసి వాళ్ళు ఎవరు కూడా నాకు మన అన్నం పెడుతున్నారా? లేదు కదండి, నా బాధ లేదు, నేను కాకుండా మందులు వాడకూడదు అని నాకైతే అనిపించింది. మార్నింగ్ ఇంట్లో చూసుకొని ఆ తర్వాత 7 నుంచి నైట్ 9 వరకు నేనైతే షాప్లోనే ఉండాలి అలాంటప్పుడు నాకు వేరే వీడియోస్ చేయడానికి ఎలా కుదురుతుందండి? అంటే కామెడీ వీడియోస్ చేసి టైం కుదరాలి కదా. నాకున్న కంటెంట్ నేనైతే వీడియోస్ అయితే చేసుకుంటున్నానండి. కామెడీ కంటెంట్ వీడియోస్ ఏమన్నా చేయాలనుకుంటే నాకు టైం కుదరాలి, అలానే టీమ్ అయితే కావాల్సి వస్తుంది కదా. టీమ్ కామెంట్స్ ఏమో కానీ బయట కామెంట్స్ అయితే మనసుకి చాలా బాధ కలిగిస్తున్నాయండి. మా ఛానల్లో స్టార్టింగ్ అయితే మేము అన్నీ షార్ట్లు చేసామండి, ఆ తర్వాత ఇప్పుడు వాచ్ టైం కూడా పెంచుకోవడం గురించి డే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. నేనైతే నా లైఫ్ స్టైల్ గురించే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను, కానీ నన్ను ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఏ వీడియోస్ అయితే నేను చేయట్లేదు కదండి. అలాంటప్పుడు నన్ను ఎందుకు అంటారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? నేను ఎవరినైనా ఏమన్నా అంటున్నానా? నన్నెందుకు ఈ విధంగా బాధపడుతున్నారా? లైఫ్లో జరిగినవి మేము రోజు ఎలా ఉంటాం, అవే వీడియోస్ నేను చేస్తున్నాను, కానీ నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు కదండి. నా లిమిట్స్ నాకు ఉంటాయి, నన్నెందుకు టార్గెట్ చేసి ఇంతలా బాధ పెడుతున్నారు? నా లైఫ్లో నేను ఎన్ని బాధలు పెట్టాను అవి నాకు మాత్రమే తెలుసండి. నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా ఒక పనిలాగా క్రియేట్ చేసుకున్నాను, నా పని ఏదో నేను చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు వీడియోస్ చూస్తారు. ఛానల్లో స్టార్టింగ్ అయితే మేము అన్నీ షార్ట్లు చేసామండి, ఆ తర్వాత ఇప్పుడు వాచ్ టైం కూడా పెంచుకోవడం గురించి డే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. నేనైతే చాలా వరకు కుకింగ్ ఇంకా నార్మల్ వ్లాగ్స్ అయితే చేశాను. నార్మల్గా యూట్యూబ్లో 1 ఇయర్ టైం అన్నారు కదా, 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ టైం అయితే ఉండాలని అంటున్నాను. దగ్గరగా మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, 2000 మంది యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఉన్నారు. వాచ్ టైం అయితే లేదు, చూస్తాను ఇంకొక 2 మంత్స్ ఉంది 1 ఇయర్ అవ్వడానికి. అయితే సరే, లేదంటే ఇంకా వీడియోస్ అయితే ఆపిస్తాను. కూడా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయని చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నామండి. చూద్దాం, ఇంకొంచెం టైం అయితే ఉంది, ఇంకొక 2 మంత్స్ అయితే నేను వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా ఈ నెగిటివిటీ అంతా నేను తీసుకోలేను, అవసరమైతే వీడియోస్ ఆపిస్తాను. మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా అయితే అనిపిస్తుందండి, కాకపోతే ఆ వీడియో వెనుక ఎంతో కష్టం అయితే ఉంటుంది. వీడియో చేయాలంటే 1 నుంచి 2 గంటల వరకు టైం అయితే తీసుకొని టైం మేనేజ్ చేసుకొని అయితే వీడియో అయితే చేయాల్సి వస్తుందండి. మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే నేనైతే చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.